విల్సన్ గారు ఎస్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని అనేది పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ దానికి అనుగుణంగానే ఢిల్లీలో బీజేపీతో మాట్లాడడానికి వెళ్ళారు అని అనేది అంటున్నారు కదా, ఏంటి మీది కూడా అదే స్టాండా విల్సన్ గారు? మీ ఫోన్ మ్యూట్లో ఉంది. 100% జగన్మోహన్ రెడ్డి గారు దించడం అనేది రాష్ట్రానికి అవసరం. అది ఈ ఈ స్టాండ్ గాడు గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు, అదే వాస్తవం గాడు. ఎందుకంటే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు హానికరం. నాకు తెలిసి అయితే ఆయన శాశ్వతంగా ఈ రాష్ట్ర రాజకీయాలను ఆయన వదిలేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మనకి హైదరాబాద్ పోయిన తర్వాత ఒక రాజధాని లేదని ఒక భావోద్వేగంతో అమరావతికి 2 లక్షల కోట్ల విలువైన భూములు ఇస్తే ఆ భూముల్ని వాడుకోకుండా అదేదో చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్తులని అదేదో ఆయన దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఆయన కులాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి శైలి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌభాగ్యాన్ని కూడా మరి కుదించేసే భావజాలం అది. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో యూత్ రేపొద్దున ఉద్యోగాలకు ఎక్కడ పోవాలా, హైదరాబాద్కు పోవాలా లేకపోతే బెంగళూరు పోవాలా చెన్నై పోవాలా, అదే ఈ రోజు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిశ్రమలని రావడానికి అమరావతిని కానీ ఉపయోగించుకొని ఉంటే ఖచ్చితంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే వాతావరణం ఏర్పడింది. 4 ఏళ్ళు వృధా అయింది. ఆయన ఏంటి, నేను బటన్ నొక్కుతున్నాను సంక్షేమ ఒక ముఖ్యమంత్రికి బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదండి. బటన్ నొక్కడం మాత్రమే లేకపోతే రాష్ట్ర ప్రజల సంబంధించిన ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చే అప్పుల వల్ల మాత్రమే ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలనుకుంటే అంతకంటే అమాయకత్వం మూర్ఖత్వం పిచ్చితనం కూడా ఇంకోటి ఉండదు. ఎందుకంటే బటన్ నొక్కితే నువ్వే ఏకర్ లేదు ఆ డబ్బులు, ఒక చిన్న గుమ్మస్తాకి ఇచ్చినా మొత్తం బ్యాంకులు పడ్డ అకౌంట్ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయగలరు. అకౌంట్ ఉన్నాయి కదా, ఈరోజు మేము రైతులకి దేశవ్యాప్తంగా డబ్బులు వేస్తున్నాము, అది ఒక్క సెకండ్ అంతే తప్ప దానికోసం ఒక కార్యక్రమం దానికోసం బటన్ నొక్కుతున్నాను అంటే ఏంటి బటన్ నొక్కేది? ఎక్కడన్నా సరే 10 రూపాయలు సంపాదించి ఒక 5 రూపాయలు ఖర్చు పెడితే ఆ బిడ్డలు సంతోషపడతారు. అంతే తప్ప 10 రూపాయలు అప్పు తెచ్చి నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టినా రేపు అందున ఆ పిల్లలందరూ కూడా అప్పులు పాలైతే నెక్స్ట్ వాళ్ళ కష్టాలు బాధలు ఎవరు తీరుస్తారు? అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏమైందంటే ఇన్కమ్ జనరేట్ చేయలేదు ఆయన. ఆయనకున్న టైం అంతా ఏ రోజుకు ఆ రోజు డబ్బులు ఎట్టు సంపాదించుకోవాలి, అది శాండ్ పేరుతో కావచ్చు, మద్యం పేరుతో కావచ్చు, మైనింగ్ పేరుతో ఏ పేరుతోనే సరే హౌ టు ఎర్న్ మనీ అనే దానికి ఒక బుక్ రాసుకున్నాడు. బస్ ఆయన ఈ 4 ఏళ్ల పీరియడ్ లో బుక్ రాస్తే ఒక పెద్ద గ్రంథం అవుద్ది. కానీ నువ్వు సంపన్నుడు కాదు కదా, కావాల్సింది ప్రజలు కదా సంపన్నుడు కావాల్సింది. కాబట్టి ప్రజల్ని బిచ్చగాళ్ళం చేసే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి నేను వేస్తున్నాను నేను డబ్బులు వేస్తున్నానంటే ఎవరైనా సరే తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే వాడికి పెట్టే ఉద్యోగం రావాలని కోరుకుంటారు. అంతేగాని వితంతు పింఛన్ కోసమో వికలాంగుల పింఛన్ కోసమో లేకపోతే మీరు ఇచ్చే ఇతరత్ర సంక్షేమ పథకాల కోసం కాదు. మా బిడ్డ భవిష్యత్తు ఏంటి, వాడికి ఉద్యోగం రావాలి, వాడికి పెళ్లి చేయాలి, వాళ్ళు సెటిల్ చేయాలని ఆలోచిస్తారు. అంతేకాకుండా ఆయన ఏం చేశాడు, వాలంటీర్ల పేరుతో ఒక 2 లక్షల మంది వాలంటీర్లు పెట్టి అదేదో 5 వేలు ఇచ్చి ఉద్యోగం ఉన్నారు. తద్వారా 2 లక్షల మంది యూత్ భవిష్యత్తు మొత్తం కూడా ఈరోజు తగలబడిపోయింది. అంటే వాళ్ళు ఏం ఈ 4 ఏళ్ళు వయసు దాటిపోయిన తర్వాత వాళ్ళు ఏ ఉద్యోగానికి పోగలరు? పైగా మీరు వాలంటీర్లు పెట్టుకొని వాళ్ళే వాళ్ళే నయా ఎమ్మెల్యేలుగా మరి చలామణైనప్పుడు అసలు ఎమ్మెల్యేలకు కూడా మా ఆత్మగౌరవం కూడా దెబ్బతిందని వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి. తద్వారా ఆ వాళ్ళకి జీవితంలో ఉపయోగం లేకుండా పోయింది. ఎమ్మెల్యేలకు కూడా వీళ్ళ పెత్తనం వల్ల మా ప్లేస్మెంట్ ఏమి లేకుండా పోయింది, వాళ్ళల్లో అండ్రస్ట్ వచ్చింది. ఆ అండ్రస్ట్ ఎక్కడ దారితీసింది, ఈరోజు రాష్ట్రంలో 4 ఎమ్మెల్యేలు పోయారు, రేపొద్దున ఆ గేట్లు ఎత్తేస్తే ఎంతమంది పోతారు ఎంతమంది ఉంటారో డౌట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఊహించుకున్నాడు ఆయన, నేను సంక్షేమ రంగం చాలా చేస్తున్నాను ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తాను 30 ఏళ్ళు ముఖ్యమంత్రి. 30 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎలా అవుతారు, ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ మూసారు, ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ మూసారు, బీసీలకు బీసీ కార్పొరేషన్ మూసారు, మైనార్టీ మైనార్టీ కార్పొరేషన్ మూసారు, పైగా న్యూఢిల్లీ నుంచి వచ్చే నరేంద్ర మోడీ గారు పంపించే డబ్బులు కూడా మీరు డైవర్ట్ చేశారు. అంటే ఎక్కడైనా కుటుంబంలో ఒక ఇంటి పెద్ద భార్య మెళ్ళ పుష్టిప్పుడు తాకట్టు పెడతాడంటే అత్యంత దౌర్భాగ్య పరిస్థితికి వెళ్తేనే తాకట్టు పెడతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్కడ ఏం జరుగుతుందంటే విల్సన్ గారు, ఒకటి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళిన బీజేపీ ఢిల్లీ పిలిపించుకుంది ప్రధానంగా రాష్ట్రంలో